విద్య అందరి భవిష్యత్తు మారుస్తుందన్నారు ఎమ్మెల్సీ వాణిదేవి. సికింద్రాబాద్ బేగంపేట బ్రహ్మణవాడి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్లో చిల్డ్రన్ పార్కును ఎమ్మెల్యే తలసానితో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యతో పాటు విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పిస్తే వారి జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని తెలిపారు. ఇది ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో పివి భవన్లో నేను చిన్న స్కూల్ నడుపుతాం. ఇక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ అని ఇక్కడ నడుపుతాం మేము. ఇప్పుడు దాదాపు 180 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. నర్సరీ నుంచి దాదాపు 7th క్లాస్ దాకా ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే ఇంతకుముందు ఇక్కడ నాలాకి చివరి ఈ స్ట్రీట్లో ఇది చివరి బిల్డింగ్ కనుక ఆ తర్వాత నాలానే ఉంటుంది. దీని గురించి జిహెచ్ఎంసీ చాలా రోజుల నుంచి రకరకాల ప్లాన్స్ ఉంటే ఎండింగ్ ఎట్లా చేయాలనే నాలా పనులతో చాలా రోజులు పెండింగ్ ఉండే ఈ వర్క్. ఇక్కడ ఇప్పటికీ మాకు కొంచెం ఈ జాగా అంతా శుభ్రంగా అయిపోయింది. ఇక్కడ మేము పిల్లల కోసం క్లాస్లో పాఠం ఎంతసేపు అన్నా చెప్తాం, కానీ ఆడుకోవడానికి సేఫ్ ప్లేస్ కావాలి. సేఫ్ వాళ్ళు అందులో ఉన్నారంటే సేఫ్గా ఉండాలి. ఇక్కడ ఎందుకంటే నాలాలో వర్షం పడ్డప్పుడల్లా లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ సహకారంతో, అప్పుడున్న ప్రభుత్వం సహకారంతో, ఇప్పుడు నీళ్లు రాదు, వర్షం వచ్చినా కూడా చక్కగా ఖాళీగా వెళ్ళిపోతాయి చక్కగా. అట్లాగే ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఏదైనా కానీ పిల్లలు క్లాస్లో ఎంతసేపు అన్నా పాఠం చెప్పుకోవచ్చు, పాఠం చదువుకోవచ్చు, కానీ ఓవరాల్ పర్సనాలిటీ బాగా డెవలప్ కావాలంటే ఆట పాటలు చాలా అవసరం. మేము ఇనాగ్రేషన్ చేసిందే తక్షణం వాళ్ళు జారుడు బండ పుయ్యాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఆడుకోవడం చాలా సంతోషం అనిపించింది. అసలు దేశ భవిష్యత్ అంతా క్లాస్ రూమ్లలో తయారవుతుంది అని మన అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా, చదువుతోని సాధించలేనిది ఏమీ లేదన్నట్టుగా మన మాజీ ప్రధాని గారు శ్రీ కీర్తి శేషులు శ్రీ పివి నరసింహ గారు గారు అన్నట్టుగా, చదువుతోనే అన్నీ సాధించగలరు. ఎంతో కృషి చేసినప్పుడు మనందరికి తెలుసు వారు ఒక మార్గంలో రాబోతుంది. రాజకీయ వ్యవస్థ ద్వారా అందరూ ముందు చేయాలనుకుంటున్న సందేశంతో ఒక శాసన మంత్రిగా, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా సందర్భంతో మరి వారు ఆ కార్యక్రమాలను తీసుకుంటా పిల్లల ఎడ్యుకేషన్ కూడా మరి వారు చూసినప్పుడు శ్రద్ధ ఆరోగ్యంలో అడుగుతుంది. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం వారికి కార్యకృతి ఇవ్వడం, వారికి ఆ అందరైనటువంటి అవకాశం ఇవ్వడం, అది ఆ ప్రభుత్వానికి భారతదేశానికి గురించి దానివల్ల పెళ్లి నడుస్తున్న వాళ్ళకి భారత ప్రభుత్వం రావడం